Kushal? Kushal? బయట డోర్ పెట్టుంది, లోపల టీవీ సౌండ్. ఈ పిల్లోని ఎక్కడో చూసినట్టుంది. అది పేపర్లో చూసిన బాబు. ఈ బాబుని పట్టిస్తే మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్. హలో హలో బీపీ, చెప్పు సత్యా. ఓ బాబు ఆచూకి చెప్తే 25 లక్షలు ఇస్తారని పేపర్ లో వేశారు కదా, నిజంగానే ఇస్తారా? అబ్బా నువ్వు తీసుకురా, నేను ఇస్తాం కదా. హలో నమస్కారం. అరే రండి రండి, కూర్చోండి కూర్చోండి. మీ అబ్బాయిని ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నా. బాబు ఎక్కడండి? ఐస్ క్రీమ్ కావాలంటే కానిస్టేబుల్ నుంచి పంపించాను. బాబుని కిడ్నాపర్స్ ఎక్కడికో తరలిస్తూ మాకు దొరికిపోయారు, వెంటనే మీకు ఫోన్ చేశాం. రే నీ ఫేస్ చూపించరా. ఆయన మా అల్లుడు గారండి. అల్లుడా? మరి మీ మనవాడిని ఎందుకు కిడ్నాప్ చేశాడండి? ఆయన కిరణ్ కిడ్నాప్ చేయడం ఏంటండి? శిరీష దగ్గర బాబు, కిరణ్ దగ్గర బాబు, పిల్లలిద్దరు ట్విన్స్. ట్విన్సా? అవునండి. అరే అసలు ఓపెన్ చేయండి రా. ఓకే సార్. సారీ కిరణ్ గారు, ఈ ట్విన్స్ ట్విస్ట్ నాకు తెలియక. సార్ సార్, ఏంట్రా ఎందుకలా అరుస్తున్నావు? ఏం జరిగింది? బాబు ఎక్కడ? బాబును ఎవరో కిడ్నాప్ చేశారు సార్. కిడ్నాపాడుతున్నారా? ఏయ్, నీ కహళీలన్నీ కట్టిపెట్టి నా కొడుకుని మర్యాదగా నా దగ్గరికి పంపించు. అల్లుడు గారు, నా మాట మాట్లాడకండి, మాట్లాడి మీ గౌరవాన్ని పోగొట్టుకోకండి. కిరణ్ ఎమోషనల్ అవ్వకు, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏంటికి? ఎప్పుడైతే ఇది నా అన్ని బంధాలు తెగదంపులు చేసుకుని వెళ్ళిపోయిందో అప్పుడే అన్ని బంధాలు తెగిపోయాయి. చూడండి ఇన్స్పెక్టర్, రేపు పొద్దున కల్లా నా కొడుకు నా దగ్గర ఉండకపోతే నేనేంటో మీకు చూపిస్తాను. ఏం పోలీసులయ్యా, పోయిన బిడ్డని వెతికి పెట్టమంటే ఉన్న బిడ్డనే పోగొట్టారు సార్. పదమ్మా, ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టబోయే బిల్లులపై ప్రతిపక్ష పార్టీలు కూడా అధికార పార్టీకి ఎలా చెప్పారో నుంచి త్వరగా పారిపోయి బఠానీలు అమ్ముకుని బతకడం బెటర్. ఏంట్రా లగేజ్ చదువుకుంటున్నావు? గా పోరగాడు నన్ను ఐస్ క్రీమ్ కానీ బయట పంపించిండు, నేను వచ్చేసరికి జంప్ అయిపోయిండు. ఇప్పుడు ఆడు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కన్ఫర్మ్, అక్కడ నా పేరు చెప్పడం కన్ఫర్మ్, వాళ్ళు నన్ను ఎన్కౌంటర్ చేయడం కూడా కన్ఫర్మ్. అయ్యో బాబోయ్, వద్దు భయ, నాకు ఇప్పుడే చావలం లేదు భయ, చాలా కోరికలు ఉన్నాయి భయ. ఈ డాడ్ దొరికింది భయ్యా పోలీస్ స్టేషన్ దగ్గర. అసలు గొల్లం పెట్టినట్టే ఉంది కదరా, బయటికి ఎట్లా పోయినావు? ఎవరు అంకుల్ మీరు, నన్ను ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడే అందిన తాజా వార్త, గత వారం కిడ్నాప్ కి గురైన ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రసాదరావు గారి మనవడు లవ్ కుమార్ ఉదంతం కొత్త మలుపు జరిగింది. వివరాల్లోకి వెళితే లవ్ కుమార్ ను పట్టుకోవలసిన పోలీసుల చేతుల్లోంచి మరో పిల్లాడు కిడ్నాప్ కు గురయ్యాడు. అయితే ఈసారి ఈ కిడ్నాప్ వ్యవహారం జరిగింది స్వయంగా పోలీస్ స్టేషన్ బయటే కావడం గమనార్హం. వారిలో ఒక పిల్లాడి పేరు లవ్ కుమార్, ఇంకొక పిల్లాడి పేరు కుశాల్ కుమార్. పిల్లలిద్దరూ కవలలు కావడంతో విడిపోయిన భార్యాభర్తలిద్దరూ చెరో పిల్లాడిని పెంచుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు ఒకరి తర్వాత ఒకరు కిడ్నాప్ కి గురి కావడంతో కుటుంబం అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. అయ్యో నాకు మొత్తం క్లారిటీ వచ్చేసిందే. మన దగ్గర ఉన్న బాబు పేరు లవ కుమార్, వీడి పేరు కుశాల్ కుమార్. అయ్యో బాబోయ్, అంటే మనం తెలియకుండానే రెండు కిడ్నాపులు చేసామా? అవును, ఇంతకీ ఆ రెండో బాబు ఏడున్నట్టే.
నేను రైమ్స్ చెప్తాను, మీరు వాటిని మళ్ళీ చెప్పాలి. బాబు, ఈ నా కొడుకులకి ఎవరికి ఇంగ్లీష్ రాదు గానీ నువ్వు నాకు ఇంగ్లీష్లో చెప్పు, నేను ఇది తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తా. ట్వింకిల్ ట్వింకిల్ లిట్టి స్టార్, చమకాయించే చమకాయించే బుడ్డ చుక్క. ఆస్మాన్ వజ్రం లెక్క మెరుస్తున్నావు. అనా, నీ ట్రాన్స్లేషన్ దూమ్గుందన్నా. అన్నా, నీకు బ్యాటింగ్ వచ్చా అని. అరే, గల్లీ క్రికెట్ టీం క్యాప్టెన్ రా నేను. నేను అంటుంది ఓ బ్యాటింగ్ కాదన్నా. అరే, క్రికెట్ లో కూడా రకాలు ఉంటాయి ఏంద్రా. అది కాదన్నా, అది ఇప్పుడు వరకు వర్జిన్ మదర్ అంటారా బాబా. మరి ఇంకేందన్నా, బోని గారి చెయ్యి ఒప్పుకుంటుందంటావా అన్నా? ఇట్లాంటి విషయాలు ఆలోచిస్తే కాదన్నా, దూకుడుగా దూసుకెళ్ళాలి. అవునా, నేను బాబుని తీసుకొని బయట ఉంటా, నువ్వు కార్యంగా తీసుకొచ్చాయి అంతే. ఫస్ట్ టైమా? అవును. ముదిరిపోయిన ముంజకాయ ఎలా ఉన్నావు? రేట్లు ఎక్కువ లేట్ చేసావా ఇంతవరకు? నీసంటే అమ్మాయి దొరక్క అవకాశం రాక ఎప్పటివరకు ఎవరిని చూడలేదు. మరి ఇలా కట్టేస్తే కష్టంగా ఉంటది, విప్పేస్తే మస్తుగా ఉంటది. కోఆపరేట్ చేస్తా. ఎంత అందంగా ఉన్నాయో బాబు. అన్నేంద్రా భయ్, అట్లా చూస్తుండో? ఫస్ట్ టైం కదా. అయ్యలేదు.